फ्रेंड्स वेलकम टू माय चैनल इतने वी वाश अंडी वी वाश ऑलरेडी नैन वी वाश वीडियो चुनाव का चाल मंदिर चाल डाउट्स अड़ी सो इंकोक वीडियो चेद्दामु एंदुकंटे वी वाश गुरिंचि मीरु आ रोज इच्चिंदि कोंचेम क्लारिटीगा लेदंडि मल्ली कंप्लीटगा ओक डेमो इव्वंडि अनि अन्नट्टु अडिगारन्नमाट कंप्लीटगा क्लारिटीगा चेप्पंडि अनि चेप्पारु इदि वेजिनल वाशा लेदंटे हेयर रिमूवल इला चाला डाउट्स अड़ुतुन्नारु सो इंकोक वीडियो चेद्दाम अनुकुंटुन्नानु ई वी वाश गुरिंचि तेलुसुकुने मुंदु मीरु गानि मन चानल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते मन चानल नि तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि फ्रेंड्स वीडियो लास्ट वरकू चूँ नचक इवंबा लैक इतमी एंकंटे लैक कंकरेजेंट उ दाने बटी मेमेला वीडियो तीयल नचिंदे फ्रेंड्स की रिटटिव की षेर चयी यूजफुलेंटे कमेंट सैक्न तपक कमेंट चयी मैं झानल तपक सब्सक्रैब् चुस्को मोनटेजेशन अवानी को हेल्प प्लीज़ इदे वी वाश अन्ट वी वाश एलागंटे इदी बेस्ट वजीनल वाश अंडी अंत मन एक्वे चला इर्रेग्युर् पीरियड्स प्रॉब्लमसे वाइड डिस्चार्ज अने चाल मंदिर अम्मा फेस उ कॉलेज स्टूडेंट्स आफीवा हाउस वाइफ एवरना सर एक्व इनफेक्षन बार पड़ता इनफेक्षन बार पड़ा वाले वाइड डिस्चार्ज अंटे नार ఏంటంటే ప్రాబ్లం అయితే ఏం లేదండి అదే ఎక్కువ బ్యాడ్ స్మెల్తో అలాగా కలర్ డిఫరెన్స్ అంటే ఎల్లోయిష్గా అలాగా వైట్ డిశ్చార్జ్ అయిందంటే అది కొంచెం ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది అనమాట అంటే వెజినల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మనం అర్థం చేసుకోవాలి సో మనం ఇలాంటి వాషెస్ని అలాంటి ప్రాబ్లమ్స్ రాకముందు నుంచే యూజ్ చేసామంటే అమ్మాయిలు అయితే పీరియడ్స్ అటెండ్ చేసినప్పటి నుంచి ఇలాంటి వాషెస్ని యూజ్ చేశారు అంటే వాళ్ళు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటారండి నేను మీకు డైరెక్ట్ గా ఫేస్ చూసి చెప్పలేకపోతున్నాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సో నేనైతే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏదైనా సరే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వీడియోని లాస్ట్ వరకు ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూశారు కదా ఇప్పుడు ఈ వెజినల్ వాష్ అనేది ఎలాగంటే మనకి పిహెచ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందన్నమాట మనకు సోప్ అయితే ఎక్కువ ఇక్కడ చూడండి సోప్ మనకి 13 ఉంటుందండి పిహెచ్ లెవెల్ విజన అంత భరించలేనన్నమాట అంటే అవన్నీ సెన్సిటివ్ ఆర్గన్స్ కాబట్టి హాష్ అవుతాయి అన్నమాట సో అందుకని సోప్ కన్నా మనము ఇలా వాషెస్ ఉంటాయి ఈ వీ వాష్ ఇలాంటి వాషెస్ ని యూస్ చేయడం వల్ల ఇదైతే 3 టు 4 మధ్యలో ఉంటుందన్నమాట 3 అండ్ హాఫ్ అన్నమాట సో ఇలాగా వాషెస్ ని ఉపయోగించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడవచ్చు అన్నమాట అంటే యూటిఎస్ గర్భసంచి ఇన్ఫెక్షన్స్ ఇదంతే కదండి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సర్వైవికల్ క్యాన్సర్ సో అలాంటివి కూడా అటాక్ అవ్వకుండా కాపాడుతుంది వీ వాష్ అనేది ఈ వీ వాష్ ఇలా ఉంటుందండి వీ వాష్లో అయితే హార్ష్ఫుల్గా ఏమీ ఉండవు దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే నోని ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది కాబట్టి ఒక డ్రాప్ తీసుకోండి ఒక డ్రాప్ తీసుకునేసి మీరు ఎవ్రీ టైం ఎప్పుడైతే వాష్రూమ్కి వెళ్తారో ప్రతి టైం ఇది తీసుకోవచ్చండి ఎవరైనా సరే తీసుకోవచ్చు కాలేజ్ అటెండ్ గర్ల్స్ కావచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఈవెన్ ఎక్కడి వరకు అంటే మోనోపాజ్ పీరియడ్స్ ఎండ్ అవుతాయి కదా అప్పటి వరకు ఎవరైనా సరే ఈ వీ వాష్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్గా యూజ్ చేయొచ్చండి తప్పకుండా యూజ్ చేయండి దీనివల్ల ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు ఇంకా ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా కాపాడుతుంది అన్నమాట ఇలాంటి వాషెస్లో చాలా ఉన్నాయి ఇదిగోండి వావ్ ఇందులోనే ఉంది వావ్ కూడా ఇలాంటి వాష్ అని అన్నమాట వావ్ మీకు ఏదైతే అవైలబుల్ ఉంటుందో దాన్ని కొనుక్కొని తప్పకుండా యూజ్ చేయండి ఇదైతే వీ వాష్ అనేది వెజినల్ వాష్ మాత్రమే ఇదైతే హెయిర్ రిమూవర్ కాదండి ప్రెగ్నెన్సీ లేడీస్ తప్పకుండా యూజ్ చేయాలి ఎందుకంటే ఆ టైంలోనే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ యూజ్ చేయాలండి అంతేకాకుండా మనకి కాలేజ్ టైంలో పీరియడ్స్ టైంలో యూజ్ చేయొచ్చు కాలేజ్ టైంలో యూజ్ చేయలేము కదా అనుకుంటారు సో అప్పుడు వదిలేసేసేయండి నో ప్రాబ్లం పీరియడ్స్ టైంలో రెగ్యులర్గా యూజ్ చేయాలండి ఎందుకంటే ఆ టైంలోనే అలాంటి టైంలోనే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు తేమ అనేది తగ్గిపోకుండా కరెక్ట్ లెవెల్స్లో ఉంచడానికి ఈ వెజినల్ వాష్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట ఈ వీ వాష్ అనేది మనకి వాష్ యూజ్ అవుతుంది సారీ
చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. దీని పిహెచ్ లెవెల్స్ ఇక్కడ ఇచ్చినా చూడండి 3.5 అన్నమాట. సోప్ది అయితే 12 to 13 ఉందండి. సోప్ది వాటర్ది వచ్చేసేసి 7 to 8 ఉందన్నమాట. మేము వెళ్ళినా ఎవ్రీ టైం వాటర్తో క్లీన్ చేసుకుంటామండి అంటారు. సో తప్పకుండా క్లీన్ చేసుకోవాలండి, వాటర్తో క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ వాష్ని కూడా యూజ్ చేసామంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అమ్మాయిలకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి, బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి, సర్వైకల్ క్యాన్సర్ లాంటివి, ఇలాంటివన్నీ అమ్మాయిలే ఫేస్ చేస్తుంటారు. సో అలాంటి వాటి నుంచి ముందుగానే మనము ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా, అలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఇలాంటివి యూజ్ చేయాలండి. దీని కాస్ట్ కూడా ఎక్కువే ఉండదు, 160 రూపీస్, 170 రూపీస్ ఉంటుందండి. 180 రూపీస్ ఉందండి, 180 రూపీస్. సో ఇలాంటి వాషర్స్ని అందరూ యూజ్ చేయండి. ఇంతేనండి, నేను వీ వాష్ గురించి కంప్లీట్గానే ఒక డెమో ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నన్ను అడగండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూస్ అనుకుంటే షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.